हे गाइस, वेलकम बैक टू आवर चैनल। ఈ బిజీ లైఫ్లో బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా టైం తక్కువ తీసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలంటే, ముందుగా ఒక గ్లాస్లో 6 లేదా 7 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ తీసుకున్న తర్వాత 1/2 కప్ వరకు దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సబ్జ గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా బాదం పప్పులు, అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. దీన్ని మూత పెట్టేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే చూస్తే మార్నింగ్ ఈ విధంగా అవుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు డైరెక్ట్గా ఎలా తినాలన్నా తినొచ్చు, లేదా దీంట్లో 1/2 యాపిల్ నేను కట్ చేసుకొని చిన్న చిన్నగా దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పులు కొన్ని వేసేసుకొని, మరియు 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకుంటున్నాను. అంతే అండి, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఎక్కువ టైం పట్టదండి మీకు, చాలా చాలా తక్కువ టైంలోనే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఓట్స్ తోటి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు వీడియో నచ్చింది కదా, ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.